కేటీఆర్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్ట్ ఏం తేల్చింది? కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేసింది? తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి బాధ్యతారహితమైన కామెంట్స్ చేయడం ఏంటని న్యాయస్థానం సీరియస్ అయింది. కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు చురుకలంటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించింది. అంతేకాదు కేటీఆర్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలోంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలు కూడా ఈ వ్యాఖ్యలున్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియో క్లిప్పింగ్స్ పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్11కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇటు కొండా సురేఖపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఆమెలో ఎలాంటి మార్పు రావట్లేదని మండిపడుతున్నారు. మరోవైపు తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే హెచ్చరించారు కేటీఆర్.